నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ, 100 మందికి పైగా అతని అనుచరులు. పురపాలక సంఘానికి చెల్లించవలసిన పాత బకాయిలను తక్షణమే చెల్లించాలి. మాచెల మున్సిపల్ కమిషనర్ బత్తుల గిరికుమార్. తెలుగుదేశం ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు, పార్టీల వరుసల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా. తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి చేపడుతున్న పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీ పట్ల నమ్మకంతో పార్టీలోకి చేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులకు, వారి అనుయాయులకు అభినందనలు చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఉండవలలోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీలు ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. జానీతో సహా 100 మందికి పైగా అనుచరులకు పార్టీ కండువ కప్పి టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ జానీ మాట్లాడుతూ, జిల్లాలో టీడీపీ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇప్పటికే ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వారికి అందేలా చిత్తశుద్దితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, రాష్ట టీడీపీ అధ్యకుడు కె వెంకట్రావు, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్యే పి శ్రావణ్ కుమార్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్వీఆర్కే ప్రసాద్, హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎం గిరి, మైనార్టీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఎండి హిదాయతుల్లా, మాజీ ఎమ్మెల్యే షరీఫ్, మాజీ జెడ్పీటీసీ పి నాగభూషణం, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ యుద్ధంగా అడ్డమూడుగా నిర్మించింది క్యాపిటల్ లేకుండా, సెక్రటరీ లేకుండా, ఏమి లేకుండా, బట్టలు లేని విధంగా విజయవాడకు వచ్చాము. ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే బాధ్యత ఇక్కడ అందరు నాయకులు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు, అందరు పార్టీలతో నాయకులు ఉన్నాయి. నేను బేరే చేసుకున్నా, నా 40 సంవత్సరాల రాజకీయ జాతి కాదు, కొత్తగా జాతి కాదు, చైతన్య వల్ల రాజకీయం చేశాం. మంత్రి చేశా, డిప్యూటీ చేసా 27 సంవత్సరాలు అసెంబ్లీలో, కౌన్సిల్లో పనిచేశాను. ఈ విధంగా చేసిన ఈ ఆసనాన్ని గట్టెక్కేవాడు అందరు నాయకులు మేనేజ్ చేయకుండా ఏ నాయకుడు గుర్తు తీసుకెళ్తాడు. నా నమ్మకం, కమిట్మెంట్, అనుభవం, ఎక్స్పీరియన్స్ వత్త అని చంద్రబాబు నట్టాడు. అందుకనే చంద్రబాబు అమరావతి వేదికగా మంగళగిరిలో జరుగుతున్న చేనేత గర్జనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. పద్మశాలి నేతన్నలు చేనేత ఉపకులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని విఘ్నతతో ఎదుర్కొనాలని ఆయన సూచించారు. ఎవరో ఒకరు అడుగు ముందుకు వేసి తమ కులం, జాతి, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారికి చేయూతనిద్దామని అన్నారు. తమ పేరు పక్కన నేత అని పెట్టుకునేందుకు వెనకాడే వారి కోసం చేస్తున్న తొలి ఉద్యమంగా భావించాలని ఆయన తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్న భారీ బహిరంగ సభను అబాసుపాలు చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమ జాతి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిగా భావించాలని ఆయన అన్నారు. కులంలో ఎన్ని ఉపజాతులు, వర్గాలు ఉన్నా మనందరిది చేనేత వృత్తిలో భాగమేనని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాకతో మన జాతికి కొంతమేరైనా రాజకీయంగా గుర్తింపు లభిస్తుందని, నేతన్నల బలవన్మరణాలకు స్వస్తి పలికే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అడుగులు ముందుకు వేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చే పద్మశాలీలు, చేనాతి వర్గాలు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేలా కుటుంబ సభ్యులే విమర్శలు చేయడం బాధకరమని అన్నారు. తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని, అంతేకాని ఇతరుల మాటలు విని అనవసర రాద్ధాంతం చేయవద్దని అన్నారు. చేనేత జౌళి శాఖను తమ కులానికి కేటాయించకుండా పదవులు అనుభవిస్తుంటే నోరు మెదపని వారు ఇంత పెద్ద సభపై విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. రేపు జరగబోయే ఈ సభకు తెలంగాణ నుంచి కూడా వేలాదిగా తరలి వస్తున్నారని అన్నారు. తెలుగు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా చేనేత కుటుంబాలకు చెందిన ప్రముఖ నేతన్నలు మద్దతు తెలిపే ఇతర
వర్గాల వారు పెద్ద ఎత్తున చేనేత గర్జనకు వస్తున్నారని తెలిపారు. మద్దతు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ నిర్వాహకుల మీద విమర్శలు చేస్తే మనల్ని మనమే తక్కువ చేసుకున్న వారమవుతామని శ్రీనివాసరావు అన్నారు. జాతిని జాగృతం చేసి మన ఓట్లే కాదు కొట్లాడి మన సీట్లు మనం సంపాదించుకుందామని, మన భవిష్యత్ తరాలకైనా రాజకీయ వారసత్వం కల్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ మీ నాయకులు అభిమానులు ఉంటారు, రకరకాల బ్యాచ్లు వస్తారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయటం ఇది అయ్యే పని కాదు. ఇక్కడ పంపాలో మీరు వాళ్ళని ముందుగానే డిసైడ్ చేసుకుని వాళ్ళకి ఎక్కడ రూట్ అక్కడ సెపరేట్గా ఇవ్వాల్సింది. అందరూ ఇక్కడికి వచ్చినాక నువ్వు ఆడ పోయా, నీ సినిమా హాల్ టికెట్కి నువ్వు నేల నువ్వు బెంచ్ అంటే ఎవరు పారు ఇక్కడ లేరు. మీ మనుషులు మీ కార్యకర్తలు మీ పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యాన చేనేత సత్యాగ్రహం, అలాగే పద్మశాలి గర్జన అనే పదాన్ని చేనేత గర్జనగా పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యాన చేనేత గర్జనగా మార్పులు చేస్తుంది జరుగుతుందండి. ఈరోజే మా కమిటీ అంతా కూడా నిర్ణయాలు తీసుకున్నాం. చేనేత అనుబంధ కులాలందరూ కూడా ఇది ఒక చేనేత కార్యక్రమం, అందరూ కూడా ఐక్యతగా మనవంతు బాధ్యతగా రాష్ట్రంలో అన్ని మూలల నుంచి కూడా మన యొక్క 18 కులాలు పద్మశాలి దేవాంగ పట్టుశాలి తొగట వీర క్షత్రియ జాండ్ర స్వకులశాలి కర్ణ భక్తులు కలికాల భక్తులు కోనపులి కైకోల నీలకంఠ నిశ్శాలి కూర్ణశాలి కుర్మశెట్టుశాలి పట్నారులు సాధన సూదులు పంచిమాల పగడరాజులు ఇవన్నీ పెద్ద ఈ యొక్క 18 కులాల చేనేత వృత్తిలో ఉన్న మరియు ఈ యొక్క చేనేత కుల సభ్యులు అందరూ కూడా ఈ యొక్క చేనేత సత్యాగ్రహాన్ని చేనేత గర్జన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ యాంటీగా చేయట్లేదండి. ఈ యొక్క సత్యాగ్రహం అనేది మౌనంగా కూర్చొని జాతీయ జెండాతో మా యొక్క దేశభక్తిని గమనించుకొని మేము శాంతియుతంగా మౌనంగా కూర్చునే సత్యాగ్రహం. మాట్లాడడానికి సత్యాగ్రహం మీద కుదరదు కాబట్టి పక్కన చేనేత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేనేత కార్మికులందరూ కూడా వారి యొక్క సమస్యలపై పోరాడటానికి రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈ బక్క చిక్కిన బతుకుల్ని అట్లానే నెట్టేస్తూ ఉన్నారు. మరి ఈ రోజునైనా సరే ఈ యొక్క చేనేత కుటుంబాలు అందరూ కూడా ఈ సత్యాగ్రహానికి పాల్గొంటూ అట్లానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తూ దీనికి ముఖ్య అంబాసిడర్గా వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా 2.5 సంవత్సరాల క్రితం ధర్మవరంలో ఇట్లానే ఒక 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా ఏ ప్రభుత్వం స్పందించలేదు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళందరికీ ఆర్థికంగా కానివ్వండి చేయితనిస్తూ వాళ్ళందరినీ గడప గడపకు వెళ్ళి విమర్శించి రావడం కూడా జరిగింది. మరి అట్లానే నాయకులందరూ ఇప్పుడు పరిపాలిస్తున్న అంటే దీని మీద మేము సత్యాగ్రహం అంటే విమర్శం చేయటం కాదు. ఆల్రెడీ ఆయన కొన్ని హామీలు ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల మూల నిధిస్తా ఉన్నారు, 1000 కోట్ల బడ్జెట్ అన్నారు, దాంట్లో 42 కోట్లు మాత్రమే పెడతాం జరిగింది. మరి ఎన్ని ఎవరు అడగాలి రోడ్డు మీదకి ఎక్కి? ఈ చేనేత కార్మికులంతా కూడా కార్మికుల్లాగా బక్క చిక్కిన వాళ్ళు, ఈ జీవనం ఆ రోజు రికార్డు తగ్గట్టు ఒక్కడి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఎన్నిటికీ ఏదో ఒకటి చేయాలని చెప్పి మరి మూర్తి గారు, జగ్గార శ్రీనివాసరావు గారు, చిల్లపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళంతా ముందుకొచ్చి మరి ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. చేసి దీని మీద అందరినీ అన్ని కులాలను సమైక్యంగా చేసి ఒక పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు ముందుగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చూస్తూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ కార్యక్రమం గురించి మేము పర్మిషన్ పెట్టుకుంటే మాకు మొన్న ఆదివారం రోజు పర్మిషన్ వచ్చింది. దాని నిమిత్తం ఈ ప్రాంతంలో ఈ షెడ్లు కానీ రేపు జరిగే కార్యక్రమాలకు సంబంధించి డయాస్లు బార్గేట్లు వీటన్నిటికి ఏర్పాట్లు చేపిస్తున్నాం. అదేవిధంగా మేము ఇవాళ మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది ఒక కులానికే పరిమితి కాకుండా మేము చేనేత సత్యాగ్రహం అని చెప్పేసి పేరు మారటం మా కమిటీ మొత్తం కమిటీ వారు తీర్మానం చేసుకొని వాళ్ళ పేరు మారటం కూడా దీనికి ఇదేంది చేనేత సత్యాగ్రహం, అలాగే చేనేత గర్జన. కానీ ఇది ఏంటంటే మేము పద్మశాలి సాధికారత సంఘం రాష్ట్రం మొత్తంలో ఉన్న పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ మేము మొన్న పద్మశాలి గర్జన అనుకున్నాము. అది ఏంటంటే అందరికీ సుముఖంగా లేకపోయేదానికి మేము అందరం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం కలిసి మేము తీర్మానం చేసుకొని నాయకులందరం కలిసి తీర్మానం చేసుకొని ఇది పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యంలో జరిగే చేనేత సత్యాగ్రహం అలాగే చేనేత గర్జనగా నామకరణం చేశాం. ఇదేవిధంగా మిగతా ఇది ఉపకులాలు వారు కానీ ఇప్పుడు మాకు అనుబంధ అన్నదమ్ములాగా 18 కులాల వారు ఉన్నారు, ఈ చేనేత వృత్తుల్లో ఉన్నవారు వాళ్ళందరికీ కూడా మేము ఏంటంటే మీడియా ముఖ్యంగా అందరికీ ఆహ్వానిస్తున్నాం.
ఇది ఒక కులానికి సంబంధం లేకోకుండా ఈ చేనేతకి సంబంధించి ఏ లబ్ధి చేకున్నా గానీ ఈ చేనేత కులాల్లో ఉన్న వారి అందరికీ చేనేత కార్మికులకి ఈ లబ్ధి చేకూరిద్ది దయించి మాయందు దయించి అందరూ అన్నదమ్ముల్లాగా మాకు సహకరించాలా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు కానీ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అందరినీ మేము ఆహ్వానిస్తాం. ఇది ఆల్ పార్టీస్ వారు, వైఎస్ఆర్సీపీ కాదు, బీజేపీ కాదు, ఆల్ పార్టీస్ వారిని మేము అందరు కలిపి మేము కమ్యూనిస్టులను కూడా మేము ఉభయ కమ్యూనిస్టులను కూడా మేము అడుగుతున్నాము. ఇది ఒక ఈ చేనేత కులాలకు సంబంధించిన వాళ్ళు రావాలా, అదేవిధంగా ఆల్ పార్టీస్ వాళ్ళు మాకు మద్దతు తెలియజేయడానికి కూడా రావాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అందరూ సహకారంతో భారీగా ఈ సత్యాగ్రహ ఏది చేనేత సత్యాగ్రహం చేనేత గర్జనకి భారీగా పబ్లిక్ తరలి రావాలా. ఈ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అలాగే వారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నామండి. పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాం అండి. రేపు సాయంత్రం కల్లా మొత్తం ఆ ఏర్పాట్లు పూర్తయితాయండి. ఇది మేము ఫండ్స్ కోసం కానీ ఇది కానీ ఎవరి దగ్గరికి మేమే ఇచ్చేయలేదండి. మా సొంతంగా మేము మొబిలైజ్ చేసుకున్నాం. కానీ దీంట్లో వచ్చే ఒక ఏమైతే రేపు మేము చేనేత కార్పొరేషన్ అడుగుతున్నామో అన్ని కులాల వారికి సంబంధించింది అడుగుతున్నాం, అది గమనించగలరండి. దయచేసి మేము గవర్నమెంట్కి యాంటీ కాదు, మేము స్వచ్ఛందంగా చాలా సమాధానంగా శాంతియుతంగా అడుగుతున్నాం అండి. అంతే అయితే ఏంటంటే మా వాయిస్ చెప్పడానికి అసెంబ్లీలో కానీ ఎవరు లేరు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయనకే ఆయన వస్తా అన్నారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మా తరఫున ఆయన అడుగుతున్నారు అంతే, దీంట్లో వేరే. తెలుగుదేశం ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజల వలసల పర్వం ఇంకా కొనసాగుతుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. స్థానిక 33వ డివిజన్ లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాజీ షహీద్ నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వీరందరినీ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డివిజన్ గుజ్జరగొల్ల ప్రాంతంలో ఈ రోజున 33వ డివిజన్ అధ్యక్షుడు షఫీ, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మార్కెట్ బాబు, మాజీ కార్పొరేటర్ ఉడతా కృష్ణాల గారుల నేతృత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున మైనారిటీలందరూ కూడా బాజీ వహీద్ ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజున రాష్ట్రంలో 3 సంవత్సరాల తెలుగుదేశ పరిపాలనలో చూసాం.
మైనార్టీలకు సంబంధించి అడుగడుగునా కూడా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. దివంగత నేత మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మైనార్టీలు సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారనే ఆలోచనతో వారందరినీ కూడా సమాజంలో ముందుకు తీసుకురావాలనే ఒక సంకల్పంతో మైనార్టీలకి 4% రిజర్వేషన్లు కల్పించినటువంటి సగట్ట ఏ ఒక్కరు కూడా మర్చిపోయినటువంటి విషయం. అందుకే ఈరోజున మైనార్టీ సోదరులందరూ కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో రావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఆలోచనతోనే వాళ్ళ ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్రంలో కానీ ఈ నగరంలో కానీ ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పడానికి ఈరోజు చేరుతున్నటువంటి పెద్దలు, బాజీ వహీద్ ఒక్కడే కాదు ఆయనతో పాటుగా అనేక మంది పెద్దలు, ముత్తావలి గారు, అనేక మంది పెద్దలందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాబట్టి మరొక్కసారి వారందరికీ కూడా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాను. 33వ వార్డులో గుజ్జరగొండ సమీపంలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరచాలి, వైఎస్ రాష్ట్ర ఆశలు నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధైర్యం ఇవ్వాలి, రాబోయే కాలంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి మీ అందరూ చెప్పేది ఒకటే, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. మరి అవకాశం ఇస్తే మీరే చూస్తారు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో, ఈ రాష్ట్ర భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కోరేది అంటే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మనం రాబోయే కాలంలో ఒక మంచి పరిపాలన అందించడానికి జగన్మోహన్ గారు నిశ్చయించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు అతీతంగా గతంలో వైఎస్ రాజశేఖర గారు ఏ విధంగా పరిపాలించారో అదే విధంగా పరిపాలించడానికి ఆయన సిద్ధమయ్యాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీకు మేమందరం మీకు అండగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ చేరినందుకు మరొక్కసారి వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోసం వారి పోరాటం ఈ రాష్ట్ర ప్రగతి కోసం కూడా అందరూ చూస్తూ ఉన్నారు. అది వారికి అండదండలుగా ఉండడానికి ఈరోజు 33వ డివిజన్ బాజీ వహీద్ ముతావలి గారు వారి నేతృత్వంలో ఇతర పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టతకు వీరందరూ కూడా తోడ్పాటు కావాలని చెప్పి మరింత ముందుకి ఈ పార్టీని తీసుకెళ్లాలని చెప్పి వారందరూ కోరుతూ, వారి చేరిక ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బాజీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున గుజ్జంగుళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి మైనార్టీ సోదరులు యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా గొప్ప విషయం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ప్రజలకు నెరవేర్చకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను ఎండగట్టడానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు మైనార్టీలకు చేస్తున్నటువంటి మేలును మర్చిపోకుండా ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేయగలిగినటువంటి సత్తా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి రుజువు చేసే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున అప్పిరెడ్డి గారి నాయకత్వంలో, ముస్తఫా గారి నాయకత్వంలో, బాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరడం గొప్ప విషయం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఎన్నికలు పెట్టినా ఘన విజయం సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం. కోబాల్ట్పేట 6వ లైన్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ఎలా పొందాలి, ఎవరు అర్హులు వంటి విషయాలను ఈ సదస్సులో వివరించారు. నిజమైన అర్హులకు పథకాలను అందించడమే తమ లక్ష్యమని మహిళా మోర్చా నాయకురాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు నాగమల్లేశ్వరి, పలువురు మహిళలు పాల్గొన్నారు. కోబాల్ట్పేట 6వ లైన్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఒక నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాల గురించి వివరించడానికి ఒక అవగాహన సదస్సు అనేది జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మహిళలందరికీ దాదాపు పూర్తిగా అంటే ఈ ప్రభుత్వ పథకాలు అనేవి ఎలా తెచ్చుకోవాలి, వీళ్ళు ఎలా వీటిని పొందగలగాలి,
దీనికి అర్హులు ఎలా అవుతారు, ఇలాంటి విషయాలన్నీ మేము వీళ్ళకి తెలియజేసి ఈ పథకాలన్నీ నిజమైనటువంటి లబ్ధిదారులకు చేర్చాలనే ఉద్దేశమే మాది, భారతీయ జనతా పార్టీ యొక్క మహిళా మోర్చాది. ఈ పథకాలు మహిళలు ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా పైకి రావాలనే ఆకాంక్ష నరేంద్ర మోడీ గారిది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తా ఒకే మాట చెప్తారు ఆయన, మనకి ఎప్పుడో 1947లో స్వతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు, ఈరోజు ఆర్థిక స్వాతంత్రం కోసం బాటేస్తామన్నారు. అదే అడుగు జాడల్లో మేము నడుస్తూ నరేంద్ర మోడీ గారికి ఏదైతే ఉద్దేశంతో ఆర్థిక మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అన్నారో ఆ మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కలిగజేసే పథకాలన్నీ వాళ్ళకి చేరేదాకా మేము నిరంతరం మా నాయకురాలు నాగమల్లేశ్వరి గారి నాయకత్వంలో కేవలం ఇక్కడే కాకుండా ప్రతి డివిజన్లో ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం నుంచి జరుగుతుందండి. ఈ అవకాశం కలగజేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాచర్ల పురపాలక సంఘానికి చెల్లించవలసిన పాత బకాయిలను తక్షణమే చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మాచర్ల మున్సిపల్ కమిషనర్ బత్తుల గిరికుమార్ పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రావాల్సిన పాత బకాయిలు మొత్తం 2,95,00,000 గాను 1,44,00,000 ఇప్పటి వరకు వసూలయ్యాయని తెలిపారు. పట్టణ ప్రజలు తమ వీధులలో పారిశుద్ధ్యం లేకపోయినా, నీరు సరఫరా లేకపోయినా, వీధి లైట్స్ వెలగకపోయినా తమ స్మార్ట్ ఫోన్లతో పురసేవ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. మనకి ఆస్తి పన్ను, తర్వాత వేగన్ లైన్ ట్యాక్స్, తర్వాత వాటర్ ట్యాక్స్, తర్వాత షాప్ రూమ్ కలెక్షన్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఎంక్రోచ్మెంట్ ఫీజులు తప్పనిసరిగా అందరూ పట్టణ ప్రజలు కట్టవలసిన కోరుచున్న మనకు వచ్చేసి ఈ బకాయిలు టోటల్ డిమాండ్ వచ్చేసి 2,95,00,000 అయితే ఇప్పుడు కలెక్ట్ అయింది 1,44,00,000, ఇంకా 1,51,00,000 కలెక్ట్ కావాల్సింది. కాబట్టి పట్టణ ప్రజలు తమ సహకారం అందిస్తారని, తర్వాత పట్టణాభివృద్ధికి సహకరిస్తారని ముఖ్యంగా కోరుచున్నాం. మరియు మనకి అలా కాకుండా ట్యాక్స్ కట్టడం పైన వాటర్ ట్యాక్స్ రిమూవ్ చేయటం కానీ, లేకపోతే తర్వాత చెప్తూ చేయటం కానీ, తర్వాత ప్రాసిక్యూషన్ వంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పన్నును చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిన పట్టణ ప్రజలను మరీ కోరుచాం. తర్వాత మనకి పురసేవ యాప్ అని ఒకటి డౌన్లోడ్ చేసాం. అలాగే ఏంటంటే ఎవరికైతే పల్నాడులోని నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడంతో పల్నాటి ప్రజలకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయని గుంటూరు ఆర్థోకేర్ వైద్యశాల డాక్టర్ కంచుకి చెల్ల రాంప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో జరిగిన మెడికల్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మోకాళ్ల నొప్పులు ఉన్న రోగులకు పలు సూచనలిచ్చారు. ఈ సదస్సులో సుమారు 150 మందికి పైగా రోగులను వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట రిటైర్డ్ పెన్షనర్ అధ్యక్షులు ఐ సీతారామయ్య ప్రారంభించారు. మాచర్ల పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎం హరికృష్ణ ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. గుంటూరు ఏ ఆర్థోకేర్ హాస్పిటల్ డాక్టర్ రాంప్రసాద్ తో పాటు స్థానిక డాక్టర్లు రామ్మోహన్ రావు, రాము చంద్రారెడ్డి మరియు పలువురు వైద్యులు పాల్గొని ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఇవాళ ఆదివారం ఈ రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో ఇక్కడ ఈ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్, తర్వాత ఏవన్ ఆర్థోకేర్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో మేము ఇక్కడ మెడికల్ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ అవగాహన సదస్సు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువ ఉండటంతో ఈ మోకాళ్ళ నొప్పులపైన అవగాహన. ఈ కార్యక్రమంలో నేను డాక్టర్ రాంప్రసాద్, నాతో పాటు ఎంతో సహకారం అందించిన డాక్టర్ హరికృష్ణ గారు, తర్వాత ఈ రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఈ మోహన్ రావు గారు, తర్వాత ఈ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీతారాం గారు అందరూ సహకారంతో ఈ క్యాంప్ అనేది విజయవంతం చేయగలిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారి పవన్ దాబా వద్ద ప్రకాశం జిల్లా పరుచూరుకు చెందిన 21 సంవత్సరాల ఆకుల రవి అనే రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా చందలపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో విద్యుత్ తీగ షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి గంగూరు నరసింహారావు, వెంకాయమ్మ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం 108 సహాయంతో విజయవాడ తరలించారు. ఈ ప్రమాదంలో నరసింహారావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద స్థలిని సంబంధిత పోలీసు అధికారులు సందర్శించి దర్యాప్తు చేపట్టారు.
అవటం వల్ల దాని నుంచి గ్యాస్ బండ్ లీక్ అయింది. గ్యాస్ బండ్ ఫెయిల్ అవటం వల్ల ఇద్దరు మనుషులు దెబ్బలు తగిలి గాయాలైనవి, వాళ్ళకి కాలిపోయి గాయాలైనవి. వాళ్ళ పేర్లు గంగూరి నరసింహారావు, గంగూరి వెంకాయమ్మ. ఇద్దరిని ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూడి హాస్పిటల్లో పంపించాం, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ గంగూరి నరసింహారావు గారి ఇంట్లో కరెంటు వైద్యుల నుంచి మంటలు వస్తాయని పక్కింటి వారు చూసి తెలియపరిచారు. ఆయన వచ్చి ఆ మంటల అర్థం ప్రయత్నంలో వాటర్ వేశారు. ఈ లోపల పక్కన ఉన్న గ్యాస్ బండ్ వెళ్ళడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన మొత్తం ఇల్లు అంతా కూడా ధ్వంసమైంది. గంగూరి నరసింహారావు గారు వాళ్ళ వైఫ్ వెంకయ్యమ్మకి తీవ్ర గాయాలు అవ్వడం వల్ల వాళ్ళని విజయవాడ హాస్పిటల్కి తరలించడం జరిగింది. విచారణ చేస్తున్నాం. ఈ సంఘటన ఎలక్ట్రిక్ షాక్ వల్ల పక్కన గ్యాస్ బండ్ వెళ్ళడం వల్ల ఈ ధ్వంసం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సవరం రోహిత్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుల నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జీవనది లాంటిదని, పార్టీ కష్టకాలంలో ఉన్న తరుణంలో అధ్యక్షుల నియామకాలు చాలా ఊరటను కలిగిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ లో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, యువకులు అన్ని వర్గాల వారు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహీద్, జై రాంబాబు, కొరివి వినయ్ కుమార్, దంతా సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవనది లాంటిది. ఈ పార్టీలో వ్యక్తులు నాయకులుగా తయారవుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ పార్టీలో ఎప్పటికప్పుడే నూతన నాయకత్వం ముందుకు వస్తూ ఉంది. ఆ నాయకత్వం ద్వారా పేద ప్రజలకు పనిచేసేటటువంటి అదృష్టం మనకు భావిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా పేద ప్రజలకు అందించాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని మనం అందించేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఈ పార్టీ ద్వారా మనకు లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ ద్వారా పెద్దలైనటువంటి మేమందరం కూడా ఇక్కడ మేమందరం కూడా కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తులు పెద్దలు చంద్రబాబు గారు దగ్గర నుంచి మసాలు గారు కానివ్వండి, వరీద్ గారు, నేను అదేవిధంగా రేఖ కుమార్ గారు, మేమందరం వాళ్ళు కూడా చాలా ఈ పార్టీ ద్వారా అదృష్టవంతులైనటువంటి శాసనసభ్యులుగా మేము పనిచేసామంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఈ పదవులు పొందామని ఎక్కడ పోయినాక మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అదృష్టం మాకు లభించిందంటే అది మన పూర్వజన్మ సంపూర్ణంగా తెలియజేసుకుంటూ, పోయిన వారంత పెద్దవారైనా వారి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ పార్టీ నుంచి పోయినటువంటి ఈ గుంటూరు జిల్లాలో కానీ, ఈ గుంటూరు పట్టణం నుంచి కానీ దయచేసి అందరిని గమనించండి. ఈ పార్టీ జెండా పట్టుకోకముందు వారి స్థితిగతులు ఏంటి, వారి కుటుంబ చరిత్ర ఏంటి, ఈ పార్టీ ద్వారా ఈ విధంగా అభివృద్ధి అయ్యారు. జగన్ శెట్టి నాగరాజు గారు, అంగిబాబు గారు, సుంకే శ్రీనివాస్ గారు, నరేష్ గారు, బడుగు రమణ గారికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమని చెప్పి వారు ఒక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, ప్రజలు ఏవైతే సమస్యలు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఆయా వార్డుల్లో ప్రజలకు అండగా నిలబడటానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలందరి సహకారంతో పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు జయరాంబాబు గారు, మక్కిన మల్లికార్జున గారు, ముత్యాలరావు గారు, వహీద్ గారు, మస్తానవలి గారు, వినయ్ కుమార్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ అనుభవాన్ని మేమందరం కూడా వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకునే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయే ఎన్నికలు 2019లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దృష్టితో మేమందరం కూడా సాయశక్తిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.